రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మూడు శివలింగాలతో ఉన్న గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని భక్తులు పారవశ్యమవుతారని, ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారని ఆలయ చైర్మన్ భూమయ్య, అర్చకులు గణపతి, నేతలు అంజన్రావు తెలిపారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం, మన విలాసాగర్ గ్రామంలో త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతర ఉత్సవాలు మార్చి 11 నుంచి 13 వరకు జాతర ఉత్సవాలు కూడా చెల్లిస్తున్నారు. స్వామి మాకు అనుకున్నట్టు జరుగుతున్నది. మా అనుగ్రహం ఏంటంటే త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మొక్కిన వారికి అనుకున్నట్టు స్వామి అనుగ్రహం ఉన్నది. కావున చాలామంది భక్తులు వస్తున్నారు. కావున భక్తులందరూ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యంగా అందరూ దేశము రాష్ట్రం అంతా క్షేమం ఉండాలని. 11 మార్చి 11 తారీఖు నుంచి విలాసార గ్రామం బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో యమలవాడ రాజరాజేశ్వర ఎట్లయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అంతకంటే తీసిపోనుగా అతని ఈ ఊర్లో అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇదంతా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఆ భగవంతుని తీర్థ స్వీకరించి ఆ భగవంతుని 11 నుండి జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు విలాసాగర్ త్రిలింగ సంగమేశ్వర దేవస్థానంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు, ఈ కమిటీ అధ్యక్షుడు అధిక సంఖ్యలో వచ్చి దేవుని పాత్రకు, కృపకు పాత్ర కావాలని గ్రామస్తులందరికీ నా యొక్క విన్నపం.